మనకు అవకాశం కల్పించింది, కల్పిస్తున్నారు అధ్యక్ష. అందులో అంటే ఉల్లి కానీ అరటి కానీ మిరప కానీ ఇలా కొన్ని పంటలకే, కానీ మనకి ఏంటంటే ఇది వరకంటే ఎక్కువ వర్షాధార వర్షాలు అవి బాగా విరువుగా ఉండేటప్పుడు మెరక భూములు అన్నిటికి కూడా దాని మీద కమర్షియల్ క్రాప్స్కి అంత అవేర్నెస్ ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ క్రాప్స్ బాగా పెరిగాయి అధ్యక్ష. గతంలో అయితే ఓన్లీ వరికో చెరకో పరిమితం అయ్యే రైతాంగం ఉండేది. ఈ సీఎం యాప్ ద్వారా ఇప్పుడు ఆర్బీకే సెంటర్లు ఎప్పుడైతే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆర్బీకే సెంటర్లు కూడా సుమారు 10,000 పైన ఆర్బీకే సెంటర్లు మనకి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం వల్ల 10,778 ఆర్బీకే సెంటర్లు పెట్టడం వల్ల రైతుల్లో అవేర్నెస్ పెరిగి ఇప్పుడు చిక్కుడు కానీ లేదంటే దుంప కానీ ఇలా కొన్ని ఆటలకి కమర్షియల్ క్రాప్స్కి అయితే మాత్రం మనం చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. దానికి గిట్టుబాటు ధర వాటిని కూడా కల్పిస్తే అది యాడ్ చేస్తే బాగుంటుందనేది మంత్రి గారి ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష సభ ద్వారా ఈ సీఎం యాప్ అనేది. అయితే అన్నిటికీ మించి ఏంటంటే దేశంలో ఎక్కడ కూడా ఆర్బీకే వ్యవస్థ అనేది లేదు, రైతు భరోసా కేంద్ర వ్యవస్థ అనేది లేదు. కేవలం మన రాష్ట్ర ప్రభుత్వంలోనే మన రాష్ట్ర ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ దృఢ సంకల్పంతో ఈరోజు ప్రవేశపెట్టడం వల్ల చాలా చాలా మేలు జరుగుతుంది. మా వరకు వచ్చేసరికి పర్టికులర్గా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం సైడ్ ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ ఇప్పుడిప్పుడే దానిలో ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. అంచేత ఎంఎస్పీ ధర అనేది ఏంటంటే కమర్షియల్ క్రాప్స్కి మీరు కొన్నిటికే పరిమితం చేశారు. ఎవరు ఏ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని కమర్షియల్ క్రాప్స్ పెట్టేటప్పుడు ఎందుకంటే మన సైడు వ్యవసాయ పెట్టుబడి పెట్టడానికి కూడా స్తోమత ఎవరికి కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండదు. 5 ఎకరాలు 1 ఎకరా 2 ఎకరాలు ఉంటుంది. అది గరువు భూములకి, గరువు భూములు పర్టికులర్గా పల్ల భూములు కాకుండా గరువు భూములు అనేది కమర్షియల్ క్రాప్స్ వల్ల ఏంటంటే కొంచెం గిట్టుబాటు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో దృష్టి మంత్రి గారు మిగిలిన పంటలు కూడా యాడ్ చేయాలనేది ఒకటి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ధర ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటిది ధర ప్రకటించింది అధ్యక్ష. మన ఆర్బీకే సెంటర్కి వెళ్తున్నాం కానీ రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఒక 1,400 రూపాయలు చేస్తే లేదు ఇది నాణ్యమైనటువంటి ఇది లేదు అని చెప్పి మనం మంచిది పట్టుకెళ్తుంటప్పుడు ఆ దానికి చూపించి రెండోసారి పంపిణీ చేసి ఆ రైస్ మిల్కి అమ్మేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే లేదు ముందు మాకు శాంపుల్ పంపించింది వేరు ఇది వేరే అని చెప్పి అందులో ఒక 100-200 కటింగ్ చేసేస్తున్నాడు. దీనికి నివారణ చర్యలు మంత్రి గారు దృష్టి కేంద్రీకరించాలని అంటే ఇక్కడ అంటే పంటలు సీఎం యాప్ ద్వారా రైతుకి వర్కౌట్ అవ్వడం కోసం ఇది ఒక మాట అది చెప్పాలని. అధ్యక్ష టైం అవుతుంది మన సభ్యులు ధర్మశ్రీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. ఇంతకుముందు ధాన్యం కొనుగోలు అన్ని కూడా మిల్లర్లు దళారుల మీద ఆధారపడి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద జరిగే పరిస్థితి నుంచి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అధ్యక్ష. ఆ ప్రకారమే ఇవాళ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ఏ మిల్లర్కి మనం ధాన్యం తోలుతామనేది కూడా తెలియని సిస్టమ్ని తీసుకొచ్చాం అధ్యక్ష. ఆర్బీకేలో అక్కడికి వెళ్ళి నా దగ్గర ధాన్యం ఉందని నమోదు చేసుకుంటే ఆ ధాన్యాన్ని వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళి పరీక్ష చేసి తేమ శాతాన్ని చూసి నాణ్యత చూసి ఏ రోజు వారి దగ్గరికి వెహికల్ వస్తుంది దాన్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి నిర్ధారించి టైం ఇస్తారు అధ్యక్ష, షెడ్యూల్ ఇస్తారు. ఆ ప్రకారం మిల్లర్కి ఆ ధాన్యాన్ని పంపిస్తారు అధ్యక్ష. వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అధ్యక్ష. దీనికోసం గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సమావేశాలు సమీక్షలు పెట్టారు. చాలా విలువైన సూచనలు సలహాలు చెప్తే దాని ప్రకారం ఒక విధానాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. తప్పకుండా ఇది ఇంకా స్థిరపడుతుంది, ఇంకా బెటర్గా అమలవుతుంది అధ్యక్ష. ఇంతకుముందు కన్నా హమాలీ ఛార్జీలు కూడా నేరుగా రైతులకు ఇచ్చే కార్యక్రమం వరకు తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా మిగతా కమర్షియల్ క్రాప్స్ని ఈ క్రాప్లోకి తీసుకురావాలంటున్నారు. సాధ్యమైన అన్ని పంటలని తీసుకొచ్చాం అధ్యక్ష ఈ క్రాప్లోకి. ఇంకా ఏమైనా కొన్ని పంటలు ఉంటే వాటిని కూడా చర్చించి చేరుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి 1492 సర్వశ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్, కొటారి అబ్బాయి చౌదరి, కడుబండి శ్రీనివాసరావు, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. అబ్బాయి చౌదరి గారు మినిస్ట్రీ గారు సారీ అధ్యక్ష. విద్యా వ్యవస్థతో పాటు తగిన విధంగా
అనుగుణంగా ఉన్న స్థానిక అవకాశాలు పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విభిన్న నైపుణ్య కార్యక్రమాలు అమలు చేయడం, రంగాల నిపుణుల విద్యా సంస్థలు అంటేవన్నీ కూడా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, రంగాల నిపుణులు, విద్యా సంస్థలు, పేరుగాంచిన శిక్షణ భాగస్వాములు పరిశ్రమలను నియోగించడం ద్వారా పరిశ్రమలకు సన్నద్ధం చేయడానికి ఎస్సీ ఎస్టీ పిఎంకేవివై ఈఎస్డిఎం మున్నగు యువతకు నైపుణ్యాల స్థాయిని పెంచడం, క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరించడం, పరిశ్రమ అనుకూల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పరిశ్రమల అవసరాల ప్రకారం అనుకూల నైపుణ్య శిక్షణను అందించడం, ఎంఎన్సీల తోడ్పాటుతో దాదాపు 25 అత్యాధునిక ల్యాబొరేటరీస్ స్థాపన, ప్రజలకు సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ అక్షరాస్యత శిక్షణలను అందించడం, అత్యాధునిక నైపుణ్య కోర్సులను అందించడానికి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయడం అవుతున్నది, పేద గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డిడియుజికేవై కింద సంఘటిత రంగాల్లో ఉపాధి అవకాశాలను సమకూర్చడం, పాఠశాల డ్రాప్అవుట్స్ 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు సాంకేతికేతర కోర్సులకు చెందిన విద్యార్థులకు స్కిల్ హబ్స్ వంటి నూతన కార్యక్రమాలు రూపొందించడం అవుతుంది, తిరుపతి వద్ద స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదించడమైనది, నైపుణ్య కళాశాల నిర్వహణ పనులు టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉంది, స్కిల్స్ యూనివర్సిటీ కోసం భూమిని గుర్తించి పరిపాలక మంజూరును ఇవ్వడం అవుతున్నది. మీకు వస్తుంది థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు ఇది చాలా బాగా వివరణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన యువతకి దిశానిర్దేశం చేస్తూ ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి, ఏ విధంగా వాళ్ళు సెటిల్ అవ్వాలనే విషయంపై ఈరోజు ఒక ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, నాయకులు రెండు రకాలు ఉంటారు అధ్యక్ష. ఒకళ్ళేమో స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు, మరొకరేమో రేపటి తరం కోసం పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉండాలి, రేపటి తరం ఎలాగా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకి మంచి జీవితాన్ని అందించాలి, ప్రతి ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి యువకుడికి కూడా మంచి జీవనాన్ని సంపాదించడానికి సహాయం ఏ విధంగా సహాయపడగాలి అనే దానిపైన ఉంటాం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఇందాక మన మంత్రివర్యులు చెప్తూ కూడా ఈ రాష్ట్రంలో అనేకటువంటి పరిశ్రమలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అదేవిధంగా చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ రెండు కూడా మ్యాప్ చేయాలి. ఏ ఇండస్ట్రీస్ యొక్క స్కిల్ గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ గ్యాప్కి అనుగుణంగా మన చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎనేబుల్ చేయిస్తే కనుక అదే ఇండస్ట్రీస్కి వీళ్ళు మ్యాప్ చేయగలుగుతామని ఇందాక మన మంత్రివర్యులు చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మొన్న మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా ద మనీ స్పెంట్ ఆన్ స్కిల్లింగ్ ఆర్ ద ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్, ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్ అని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా నేను ఈరోజు మీ ద్వారా మంత్రి గారిని కోరేది, ఇందాక మన గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు ఇప్పటికే తిరుపతిలో స్కిల్ వర్సిటీ, అదేవిధంగా విశాఖపట్నంలో హై అండ్ స్కిల్ వర్సిటీ, అదేవిధంగా ప్రతి పార్లమెంట్లో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ కాలేజ్ పెడతామని చెప్పడం జరిగింది. దాని గురించి ప్రత్యేకించి ప్యాకేజెస్గా కూడా డివైడ్ చేసి టెండర్లు అది కూడా కాల్ ఫర్ చేశారు, కానీ ఒక టెక్నికల్ ఇష్యూతో అవి ఆగిపోవటం జరిగింది. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరేది, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, ఇది రాష్ట్రంలో ఉన్న యువత గురించి కాబట్టి, ఆ స్కిల్ కాలేజెస్ని, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలోనే ఏలూరు దెందలూరు కాన్స్టిట్యున్సీలోనే దాదాపుగా 5 ఎకరాలు ల్యాండ్ కూడా చూపించడం జరిగింది అధ్యక్ష. అక్కడ స్కిల్ కాలేజ్ పెడతామని కూడా చెప్పడం జరిగింది, దాన్ని టెక్నికల్గా అది టెండర్కి వెళ్ళి ఆగిపోయింది కాబట్టి దాన్ని పురోగతి చేసి దాన్ని టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి త్వరగా దాన్ని పూర్తి చేసి చూడాలని. అదేవిధంగా ఈరోజు మనం గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే కనుక ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లో వస్తున్న ఇంజనీరింగ్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా సాఫ్ట్ స్కిల్స్, దర్ ల్యాకింగ్ సాఫ్ట్ స్కిల్స్, అది కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ ల్యాక్ అవుతున్నారు. వాటిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని మన ఏదైతే ఈరోజు మనకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాదాపుగా 400,000 మందికి
ఈరోజు ప్రతి సంవత్సరం 400,000 మందికి ఈరోజు యూత్ని ఎనేబుల్ చేసేదానికి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 12,00,000 మందికి ట్రైన్ చేశారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి ఈ సాఫ్ట్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీ గ్యాప్స్ ఉన్నాయో, ఎందుకంటే ఈ మధ్యన మనం నేను చూస్తే కూడా ఈ డేటాలో కూడా మనం చూసినప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడు ఈ 21-22లోనే దాదాపుగా 297 జాబ్ డ్రైవ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 107,844 మంది అటెండ్ అయితే 30,524 మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ జాబ్ డ్రైవ్స్ ఉన్నాయో, ఈరోజు అందరు శాసనసభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు, ఈరోజు మా అందరి కాన్స్టిట్యున్సీస్లో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి పార్లమెంట్లో అయినా సరే ప్రతి నెల కూడా ఒక జాబ్ డ్రైవ్ జరిగేటట్టుగా చర్యలు చేపట్టాలని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇప్పటికీ అధ్యక్ష వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష లాస్ట్ 1 మినిట్ ఇది ఎందుకంటే ఈరోజు ఇప్పటికే మన రాష్ట్రంలోనే మనం చూస్తే క్లస్టర్స్గా మన రాష్ట్రంలో డివైడ్ చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే శ్రీ సిటీ కానివ్వండి, అదేవిధంగా టెక్స్టైల్ క్లస్టర్ కానివ్వండి, ఫార్మా క్లస్టర్ ఇన్ వైజాగ్ కానివ్వండి, సోలార్ సెక్టార్ స్కిల్లింగ్ కానివ్వండి, విధంగా క్లస్టర్స్గా డివైడ్ చేశారు కాబట్టి ఐటీ సెక్టర్ ఇన్ వైజాగ్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా ఈ క్లస్టర్స్కి ఎటువంటి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో ప్రతి క్లస్టర్లోనూ తీసుకుని దాని ప్రకారం మనము జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. మొన్న మధ్యన కూడా మేము ఒక సర్వే కూడా చేపించడం జరిగింది అధ్యక్ష. వైజాగ్లో ఉన్న దాదాపుగా 57 ఐటీ కంపెనీలు వాళ్ళకి ఏ వాటిలో వాళ్ళకి కావాలో ప్లేస్మెంట్స్ ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేది, ఏ కంపెనీస్లో మాకు కావాలి అనేది 57 కంపెనీలు కూడా అప్పుడు మ్యాప్ చేయడం జరిగింది. మొన్న జరిగిన టెక్ మహీంద్ర ఈ మధ్యన రీసెంట్గా కూడా వాళ్ళు కండక్ట్ చేసిన డ్రైవ్లో 864 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. సో మేము అనేది ఎక్స్ప్లిసిట్గా ఈరోజు హెచ్సిఎల్ కానీ సిటిఎస్ కానీ ఇన్వర్టెక్స్ కానీ చాలామంది కూడా వస్తూ ఉన్నారు, మాకు ఈ రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు. మన మంత్రి గారి ద్వారా మన యువతని అందరినీ కూడా వాళ్ళ స్కిల్స్ని అప్లిఫ్ట్ చేసి ఏదైతే ఈరోజు ఐటీ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ కానీ దేంట్లో అయితే వాళ్ళకి షార్ట్ ఫాల్ ఉందో దాంట్లో మనం ట్రైన్